హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ టూ లో వచ్చిన ది వీకెండ్ అవే అనే అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఈ మూవీలో బెత్ అనే యువతి తన ఫ్రెండ్ కేట్ తో కలిసి ఫారిన్ కంట్రీ కి ట్రిప్ కి వస్తుంది అయితే అనుకోకుండా మిస్టీరియస్ గా తన ఫ్రెండ్ మిస్ అవుతుంది మిస్ అయిన తన ఫ్రెండ్ ని వెతుకుతూ వెళ్తుంటే ఆశ్చర్యపోయే విషయాలు బయటపడుతుంటాయి చివరికి కేట్ దొరుకుతుందా అసలు ఆమెకి ఏం జరిగింది కథ ముందుకు వెళ్తుంటే షాకింగ్ క్విస్ట్ లు రివీల్ అవుతుంటాయి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నెక్స్ట్ ఏం జరగబోతుందో గెస్ట్ చేయలేని విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూవీ ఫ్రెండ్స్ ఎప్పట్లానే మీకు చిన్న పజిల్ ఈ మూవీలో విలన్ ని బెత్ ఎలా గుర్తుపట్టిందో వీడియో చూసి కామెంట్స్ లో చెప్పండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ స్టార్ట్ క్రొహేషియా అనే ప్రాంతానికి బెత్ అనే యువతి రావడాన్ని మనం చూస్తాం బెత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కేట్ అనే అమ్మాయి ఈ వీకెండ్ ట్రిప్ ని ప్లాన్ చేస్తుంది కేట్ తన ఎక్స్ హస్బెండ్ అయినా జే అకౌంట్ లోంచి మనీ వాడుతూ ట్రిప్ కి పే చేస్తుంటుంది టాక్సీ డ్రైవర్ జైన్ చక్కగా మాట్లాడుతూ టూర్ లో ఎటన్నా వెళ్లాల్సి ఉంటే కాల్ చేయండి అంటూ బెత్ కి తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి వెళ్లిపోతాడు కేట్ ట్రిప్ ని అరేంజ్ చేసినందుకు గాను బెత్ ఆమెకు బహుమతిగా బ్లాక్ నెక్లెస్ ని ఇస్తుంది ఆ రోజు బయటికి వెళ్లే ముందు బెత్ వీడియో కాల్లో తన హస్బెండ్ రాబ్ మరియు చిన్నారి పాప తో మాట్లాడుతుంది హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అని రాబ్ అంటాడు బెత్ అండ్ కేట్ హోటల్ రూమ్ లోంచి బయటికి వెళ్తూ హోటల్ మేనేజర్ సెబాస్టియన్ ని కలుస్తారు ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా చెప్పండి అని సెబాస్టియన్ అంటాడు ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తారు నీ డివోర్స్ జరిగినప్పుడు నీకు తోడుగా దగ్గరుండలేకపోయా సారీ అని బెత్ కేట్ తో అంటుంది నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని కేట్ అడుగుతుంది పర్లేదు అని బెత్ చెప్తుంటుంది కానీ నిజానికి బెత్ కూడా అంత సంతోషంగా ఏం లేదు అని మనకు అర్థమవుతుంది ఏదన్నా సమస్య ఉంటే డివోర్స్ ఇచ్చి బయటకొచ్చే అని కేట్ అంటుంది డివోర్స్ ఇచ్చే అంత లేదులే అన్ని అవే సర్దుకుంటాయి అన్నట్లు బెత్ ఫీల్ అవుతుంటుంది డిన్నర్ చేయడం పూర్తవుతుంది కానీ కేట్ బిల్ పే చేయడానికి ఇచ్చిన కార్డ్ పనిచేయదు కేట్ ఫోన్ లో తన ఎక్స్ అయిన జే తో ఆర్గ్యూ చేస్తుంటుంది అతనికి తెలియకుండా అతని కార్డ్ ని కేట్ వాడుతుండడంతో అతను కార్డ్ ని బ్లాక్ చేసినట్లు తెలుస్తుంటుంది బెత్ బిల్ పే చేస్తుంది బెత్ కాల్ చేస్తే టాక్సీ డ్రైవర్ జైన్ వస్తాడు ఇద్దరు తిరిగి టాక్సీలో ఎక్కి నైట్ క్లబ్ వైపు బయలుదేరతారు జైన్ సిరియా నుంచి వచ్చి ఇక్కడ టాక్సీ నడుపుతున్నట్లు బెత్ తెలుసుకుంటుంది ఇద్దరు క్లబ్ లోకి వెళ్తారు ఎలాగో తెలియదు కానీ కేట్ తిరిగి తానే బిల్ పే చేస్తుంటుంది ఈ రోజు నీకు నచ్చినట్లు ఉండు ఇక్కడ జరిగేవన్నీ నీ హస్బెండ్ రాబ్ కి తెలియకుండా నేను చూసుకుంటా అని కేట్ బెత్ కి చెప్తూ క్లబ్ లో ఉన్న ఇద్దరు యువకులతో జాలీగా టైం స్పెండ్ చేయాల్సిందిగా అందరూ కలిసి డ్రింక్ తాగుతూ చిల్ అవుతుంటారు కాసేపటికి బెత్ మత్తులోకి జారుతూ ఉంటుంది అసలేం జరుగుతుంది అని తెలుసుకునే లోపే తెల్లారిపోతుంది చూస్తే తాను దిగిన హోటల్ రూమ్ లో నిద్రలేస్తుంది రాత్రేం జరిగిందో బెత్ కి గుర్తుండదు హ్యాంగ్ ఓవర్ తో తల పట్టేసి ఉంటుంది సామాన్లన్నీ చిందర వందరగా ఉంటాయి ఓపెన్ చేసిన వైన్ బాటిల్స్ విప్పేసిన బట్టలు సీల్ ఓపెన్ చేసి ఉన్న ప్రొటెక్షన్ ర్యాప్స్ మరియు టవల్ కింద రక్తం మరకలు కూడా ఉంటాయి కానీ కేట్ మాత్రం కనిపించదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఏం రాదు మధ్యాహ్నం వరకు ట్రై చేస్తుంది కేట్ జాడ తెలియకపోవడంతో కంగారు పడుతూ తన హస్బెండ్ రాబ్ కి కాల్ చేసి విషయం చెప్తుంది మేబీ రాత్రి ఇద్దరూ ఏమన్నా గొడవ పెట్టుకుని ఉంటారు కేట్ కోపంలో ఎటన్నా వెళ్లి ఉంటుంది తానే తిరిగి వస్తుందిలే అని రాబ్ చెప్తుంటాడు గొడవ ఏం జరగలేదు అని కేట్ చెప్తుంటుంది కానీ తనకి సరిగ్గా ఏం గుర్తుండకపోవడంతో కన్ఫ్యూజన్ లో పడిపోతుంది హోటల్ మేనేజర్ సెబాస్టన్ ని కలిసి కేట్ గురించి అడుగుతుంది లేదు నేను ఆమెను చూడలేదు అని అతను చెప్తూ రాత్రి మీతో పాటు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు అలా బయటి వాళ్ళు ఇక్కడికి రావడం రూల్స్ ఒప్పుకోవు అందుకు మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అని సెబాస్టియన్ అంటుంటాడు సెబాస్టియన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అయితే తమతో ఇద్దరు వ్యక్తులు రూమ్ కి వచ్చారు అని అర్థం చేసుకుని వాళ్ళపై అనుమానంతో బేత్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని చూస్తుంది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ పావిక్ సిచ్యువేషన్ విని మీ ఫ్రెండ్ ఏటో వెళ్లి ఉంటుంది సాయంత్రం కల్లా ఆమె తిరిగి వస్తుంది నేను ఇలాంటి కేసెస్ ఎన్నో చూశాను ఇరవై నాలుగు గంటలు అయితే గానీ కేసు ఫైల్ చేయలేను అని అంటాడు అంతలో అక్కడికి వచ్చిన లేడీ ఆఫీసర్ కోవాక్ బెత్ కి హెల్ప్ చేయాలని చూస్తుంది కేసు చూసుకుంటాలే అని పావిక్ అనడంతో ఆమె వెళ్లిపోతుంది బెత్ టాక్సీ డ్రైవర్ జైన్ కి కాల్ చేసి రాత్రి వెళ్లిన క్లబ్ కి తీసుకెళ్లమంటుంది మీరెవరో గుర్తుకు రావడం లేదు అని క్లబ్ లోని బార్ టెండర్ అంటుంటే జైన్ కొంత అగ్రెసివ్ గా అతన్ని గుర్తు చేసుకుని చెప్పు అంటూ అరుస్తాడు బెత్ కేట్లతో రాత్రి క్లబ్ లో టైం స్పెండ్ చేసిన ఇద్దరు అపరిచిత వ్యక్తుల గురించిన ఇన్ఫర్మేషన్ ని బార్ టెండర్ ఇస్తాడు వాళ్ళని తిరిగి ఎలా కలవాలో చూద్దాం అని జేన్ అనడంతో బెత్ తిరిగి హోటల్ రూమ్ కి వస్తుంది రాబ్ కి కాల్ చేసి బెత్ మాట్లాడుతుంటే కేట్ కి ఇలా గుర్తు తెలియని వాళ్ళతో తిరగడం అలవాటే తానే తిరిగి వస్తుంది నువ్వేం కంగారు పడకు అని రాబ్ అంటుంటాడు కానీ తన గురించి ఏం తెలియకుండా తిరిగి ఇంటికి ఎలా రాను అందుకే ఫ్లైట్ టికెట్ ని క్యాన్సల్ చేస్తున్నా అని బెత్ చెప్తుంది మరుసటి రోజు ఇద్దరు అపరిచిత వ్యక్తుల ఫోన్ నంబర్స్ ని బార్ టెండర్ పంపించడంతో బెత్ జైన్ తో కలిసి వాళ్ళని మీట్ వెళ్తుంది కేఫ్ లో కూర్చొని వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తుంటారు సిరియాలో ఉన్నప్పుడు యుద్ధం వల్ల తన భార్య చనిపోయినట్లు జైన్ చెప్తుంటాడు అంతలో అపరిచిత వ్యక్తులు వస్తారు కానీ ఎప్పుడైతే బెత్ని చూసారో అంతే అక్కడి నుంచి పారిపోతుంటారు జైన్ వాళ్ళ వెంట పరుగు తీస్తూ ఒక పట్టుకుంటాడు వాడిని బెదిరిస్తూ కేట్ గురించి అడుగుతుంటే మేం హోటల్ రూమ్ లో మూడు గంటల వరకు ఉన్నాం కేట్ బాత్రూమ్ లోకి వెళ్లగానే మేము ఆమె బ్యాగ్ ని తీసుకుని పారిపోయాం ఇంతకంటే మాకేం తెలియదు టూరిస్ట్లని అట్రాక్ట్ చేసి ఇలా దోచుకుంటుంటాం అని అంటూ ఎత్తుకొచ్చిన బ్యాగ్ ని వస్తువుల్ని కుదోబెట్టిన షాప్ అడ్రస్ చెప్తాడు కట్ చేస్తే షాప్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ ని ఫోన్ ని బెత్ తిరిగి తీసుకుంటుంది బెత్ తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆఫీసర్ పావిక్ని ని కలుస్తుంది పోలీసుల దగ్గర నా గురించి చెప్పొద్దు ఎందుకంటే నా వీసా క్యాన్సిల్ అవుతుంది అని జైన్ చెప్పడంతో బెత్ అతని గురించి చెప్పదు కేసులో ఉన్న సీరియస్నెస్ ని ఆఫీసర్ కోవాక్ అర్థం చేసుకుని ఇంకా ఎందుకు కేసు ఫైల్ చేయకుండా మీనమేషా లెక్క పెడుతున్నావు అని పావిక్ని ని బెత్ కొవ్యాక్ కి బ్యాగ్ ని ఇస్తుంది అపరిచితుల గురించి చెప్తుంది బ్యాగ్ లో ఉన్న కేట్ ఫోన్ గురించి మాత్రం చెప్పదు అంతా విన్న కోవ్యాక్ మీ ఇద్దరిపై అటాక్ జరిగినట్లు నాకు అనిపిస్తుంది అని అంటూ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా చెప్తూ బెత్ని ని హాస్పిటల్ కి పంపిస్తుంది బెత్ కేట్ హెక్స్ హస్బెండ్ కి కాల్ చేసి విషయం చెప్తుంటే కేట్ అన్ని ఇలాంటి డ్రామాలే చేస్తుంటుంది అని అంటూ నా క్రెడిట్ కార్డ్ ని తానేం వాడడం లేదు అని చెప్తాడు బెత్ కి ఏం చేయాలో అర్థం కాదు తిరిగి తన హోటల్ రూమ్ కి వస్తుంది మీరు రూమ్ ని ఖాళీ చేసే టైం దాటిపోతుంది అని సెబాస్టియన్ అంటూ సామాన్లని తీస్తుంటాడు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు ఫ్రెండ్ జాడ తెలియడం లేదు అని బెత్ అంటుంటే అయితే సెల్లార్ లో ఉన్న తక్కువ ధర రూమ్ లో ఉండండి అని సెబాస్టియన్ అంటూ ఆమెను సెల్లార్ కి షిఫ్ట్ చేస్తాడు కేట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి కాసేపు బెడ్ పై ఒరుగుతుంది కాసేపటి తర్వాత నిద్రలేచి ఛార్జ్ అయిన కేట్ ఫోన్ ని ఆన్ చేస్తుంది కానీ పాస్వర్డ్ తెలియకపోవడంతో అన్లాక్ చేయలేకపోతుంది సెబాస్టియన్ వచ్చి డిన్నర్ టైం కలిసి తింటారా అని బెత్ ని అడుగుతాడు కానీ బెత్ అతని ఆఫర్ ని రిజెక్ట్ చేసి జైన్ కి కాల్ చేసి అతని కలుస్తుంది అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే తన హస్బెండ్ రాబ్ రావడాన్ని బెత్ చూసి షాక్ అవుతుంది పాపని బేబీ సిట్టర్ కి అప్పజెప్పి వచ్చా ఇక్కడికి రావాలంటే టూ అవర్స్ ఫ్లైటే కదా అని రాబ్ చెప్తుంటాడు రాబ్ రాగానే జైన్ వెళ్లిపోతాడు అసలు ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ తో ఎలా తిరుగుతున్నావు అని రాబ్ తిడుతుంటాడు తానున్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా రాబ్ అలా బెత్ ఫీల్ ఏడుస్తుంటుంది రాబ్ ఆమెను దగ్గరికి తీసుకొని సారీ చెప్తాడు అప్పటి వరకు జరిగిన టైంలో పోలీసులు కాల్ చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్యాడ్ న్యూస్ ని చెప్తారు అదేంటంటే కేట్ డెడ్ బాడీ దొరికిందని కట్ చేస్తే కేట్ బాడీని గుర్తుపట్టడానికి బెత్ రాబ్ వెళ్తారు కేట్ వాటర్ లో మునిగి చనిపోయినట్లు తెలుస్తుంటుంది మరుసటి రోజు రాబ్ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది తోడుగా ఉండమంటావా అని అతను అడిగితే లేదు మళ్ళీ పాప ఒక్కతే ఉంటుంది వెళ్ళు అని బెత్ అంటుంది ఆఫీసర్ పావిక్ బెత్ ని కలిసి కేట్ ని ఎవరో మర్డర్ చేశారు అని చెప్తాడు కానీ ఆమెపై అటాక్ జరిగిందో లేదో అన్నది తేల్చలేకుంటున్నాం ఒకటి మాత్రం క్లియర్ చనిపోయే ముందు కేట్ మల్టిపుల్ పార్ట్నర్స్ తో ఇంటిమేట్ అయ్యింది అని ఆఫీసర్ అంటాడు తిరిగి వెళ్లిపోయే ముందు కేట్ కి చివరిసారిగా గుడ్ బై చెప్తా ప్లీజ్ తీసుకెళ్లరా అని బెత్ అడగడంతో పావిక్ తీసుకెళ్తాడు పావిక్ ఆమెను అక్కడ వదిలేసి బయట వెయిట్ చేస్తుంటాడు తన దగ్గరున్న కేట్ ఫోన్ ని డెడ్ బాడీ మొహం దగ్గర పెట్టి అన్లాక్ చేస్తుంది ఆ తర్వాత బాత్రూమ్ కి వెళ్ళాలి అని పావిక్ తో అబద్ధం చెప్పి కేట్ ఫోన్ లోని మెసేజెస్ ని చూస్తుంటుంది ఫోన్ లో కేట్ కాల్ చేసిన నెంబర్స్ ని చూస్తూ హ్యాండీ మ్యాన్ అనే పేరుతో ఉన్న నెంబర్ కి కేట్ పలుసార్లు కాల్ చేసి ఉండడాన్ని చూసి కాల్ చేస్తుంది తన హస్బెండ్ రాబ్ వాయిస్ మెయిల్ కి కనెక్ట్ అవడాన్ని చూసి షాక్ అవుతుంది బెత్ ని వదిలేయాల్సిందిగా కేట్ రాబ్ కి చెప్తున్నట్లు మెసేజెస్ ని చూసి బెత్ గుండె పగిరిపోతుంది తన బెస్ట్ ఫ్రెండ్ తన హస్బెండ్ తో కలిసి ఇలా మోసం చేస్తుందని బెత్ కలలో కూడా ఊహించదు పావిక్ తో పాటు పోలీస్ స్టేషన్ కి బెత్ వెళ్లి ఆఫీసర్ కోవాక్ ని కలుస్తుంది నీ బాడీలో చనిపోయిన కేట్ బాడీలో నిషేధించబడిన డ్రగ్స్ ని తీసుకున్న ఆనవాళ్లు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ లో తేలింది అంతేకాకుండా ఆ రోజు రాత్రి క్లబ్ దగ్గర నువ్వు కేట్ గొడవ పడినట్లు అక్కడున్న జనాలు చెప్తున్నారు అని కోవాక్ అంటుంది పోలీసులకి బెత్ పై అనుమానాలు వస్తుంటాయి పావిక్ బెత్ ని హోటల్ రూమ్ దగ్గర డ్రాప్ చేసి ఆమె పాస్పోర్ట్ ని తీసుకుంటాడు సెబాస్టియన్ ని కలిసి అనుమానాస్పదంగా ఏమన్నా అనిపిస్తే ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా చెప్తూ తన కాంటాక్ట్ ని ఇస్తాడు కేట్ ఎక్స్ హస్బెండ్ జే కి కాల్ చేసి మాట్లాడుతుంటే అతనికి కేట్ రాబ్ ల అఫైర్ గురించి ఆల్రెడీ తెలిసన్న విషయం బెత్ కి తెలుస్తుంది రాబ్ కాల్ చేస్తాడు కేట్ తో నీ అఫైర్ గురించి తెలిసిపోయింది ఈ విషయం పోలీసులకు తెలిస్తే కేట్ ని నేనే చంపినట్లు అనుమానిస్తారు అని బెత్ అరుస్తుంటుంది రాబ్ జరిగిన దానికి సారీ చెప్తుంటాడు అనుకున్నట్లే మరుసటి రోజు పోలీసులు వచ్చి కేట్ మర్డర్ కేసులో బెత్ని అరెస్ట్ చేస్తారు జైన్ తో ఉన్న ఫోటోస్ చూపిస్తూ అతన్ని హైర్ కేట్ ని చంపావు కదా నీ హస్బెండ్ తో కేట్ అఫైర్ లో ఉందని తట్టుకోలేక కేట్ ని మర్డర్ చేశావు అని పోలీసులు అంటుంటే ఇక తనకి లాయర్ అవసరం అని బెత్ అనుకుంటుంది లాయర్ తో కలిసి సిచ్యుయేషన్ మొత్తం చెప్తుంది మర్డర్ జరిగిన టైంలో లో జైన్ వర్క్ చేస్తున్నట్లు టాక్సీ యాప్ లో రికార్డ్ అయి ఉండడంతో పోలీసులు అతన్ని ఇంటరాగేట్ చేసి వదిలేస్తారు వెళ్లిపోయాక అసలు అఫైర్ గురించి పోలీసులకు ఎలా తెలిసింది అని బెత్ ఆలోచిస్తుంటుంది పావిక్ సెబాస్టియన్ కి కాంటాక్ట్ కార్డ్ ని ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటుంది రూమ్ లో ఉన్న మిర్రర్ కి హిడెన్ కెమెరాస్ ఉన్నట్లు చూసి రాబ్ తో తాను మాట్లాడింది కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అలా అఫైర్ గురించి పోలీసులు తెలుసుకుని ఉండొచ్చు అని బెత్ అనుకుంటుంది సెబాస్టియన్ తో మాట్లాడుతూ అతని కీని బెత్ దొంగిలిస్తుంది సెబాస్టియన్ బయటికి వెళ్లగానే అతని సీక్రెట్ రూమ్ లోకి బెత్ వెళ్తుంది బిల్డింగ్ మొత్తం కెమెరాస్ పెట్టి జనాలను స్పై చేస్తున్నట్లు తెలుసుకుని షాక్ అవుతుంది కూడా కెమెరాస్ ఉంటాయి కేట్ మర్డర్ జరిగిన రాత్రి బెత్ చూస్తుంటుంది అపరిచిత వ్యక్తులు బెత్ ని హోటల్ రూమ్ కి తీసుకొచ్చి పడుకోబెడతారు కేట్ తో కాసేపు టైం స్పెండ్ చేసి ఆమె బాత్రూమ్ సైడ్ వెళ్లగానే బ్యాగ్ ని దొంగలించి టాక్సీలో పారిపోతారు తన బ్యాగ్ దొంగతనానికి గురైంది అని కేట్ తెలుసుకుని ఆమె కూడా టాక్సీలో బయటికి వెళ్తుంది కేట్ వెళ్లిన ట్యాక్సీ లైసెన్స్ ప్లేట్ ని బెత్ నోట్ చేసుకుంటుంది కాసేపటి తర్వాత కేట్ తిరిగి వేరే కార్ లో వస్తుంది సెబాస్టియన్ తన కీస్ కోసం చూస్తూ వస్తుంటాడు బెత్ డోర్ తో అతని కొట్టి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంటుంది నేను నువ్వనుకున్నట్లు సైకోన్ కాదు సెక్యూరిటీ పర్పస్ లో కెమెరాస్ ని అరేంజ్ చేశా ఎందుకంటే జనాలు రకరకాల పాడు పనులు చేస్తుంటారు అని సెబాస్టియన్ చెప్తుంటాడు అతను చెప్పేది బెత్ నమ్మదు సెబాస్టియన్ ఫుటేజ్ ని డిలీట్ చేస్తుంటాడు డిలీట్ చేయకుండా బెత్ ఆపుతుంటుంటే ఒక దశలో ఆ తోపులాటలో బెత్ అనుకోకుండా సెబాస్టియన్ ని దూరంగా నడుతుంది అంతే అతని తల టేబుల్ కి తాకి బలమైన గాయమై పడిపోతాడు బెత్ అతని దగ్గరున్న కీస్ ని తీసుకుని పారిపోతుంది సెబాస్టియన్ లేచి బెత్ కోసం చూస్తుంటాడు జైన్ ని కలిసి టాక్సీ అతని దగ్గరికి బెత్ వెళ్తుంది అవును కేట్ ఆ రోజు నా టాక్సీలో ఎక్కింది అపరిచితులు వెళ్తున్న టాక్సీని ఫాలో అవ్వాల్సిందిగా చెప్పింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర దిగింది అని టాక్సీ అతను చెప్తుంటాడు పోలీసులు కేట్ గురించి రిపోర్ట్ ఏం లేదు అని చెప్పారు కేట్ పోలీస్ స్టేషన్ కి అని ఇతను చెప్తున్నాడు అని బెత్ కన్ఫ్యూజ్ అవుతూ ఆఫీసర్ పావిక్ కూడా కేట్ గురించి రిపోర్ట్ ని ఫైల్ చేయలేదని చెప్పాడు అని జైన్ తో అంటుంటుంది టీవీలో బెత్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ అన్నట్లుగా న్యూస్ వస్తుండటంతో ఒక అతను బెత్ ఉన్న లొకేషన్ ని పోలీసులకి కాల్ చేసి చెప్తాడు పోలీసులు బెత్ దగ్గరికి వస్తారు పావిక్ కార్ చూసి ఆ రోజు రాత్రి కేట్ తిరిగి హోటల్ కి వచ్చింది పావిక్ కార్ లోనే అని తెలుసుకుని పావికే అంతకుడై ఉంటాడు అందుకే అతను కేట్ గురించి రిపోర్ట్ ఫైల్ చేయలేదు అని బెత్ అనుకుంటుంది జైన్ బెత్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుంటారు బెత్ తప్పించుకుని లాయర్ ని కలిసే అవకాశం దొరుకుతుందని ఒక దశలో జైన్ పోలీసులకి సరెండర్ అవుతాడు కానీ పావిక్ వెంట పడుతుంటాడు ఇద్దరు బిల్డింగ్ పైకి వస్తారు నువ్వే కేట్ ని చంపావు అని బెత్ అంటుంటుంది నోర్ముయి కేట్ ఒక వేస్ట్ ది అని పావిక్ అంటూ బెత్ని పట్టుకోవాలని చూస్తుంటాడు అంతలో అక్కడికి కోవాక్ వస్తుంది బెత్ పావిక్ నుంచి తప్పించుకోవాలని చూస్తూ అతన్ని నెట్టేస్తుంది అంతే అనుకోకుండా పావిక్ బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోతాడు పోలీస్ స్టేషన్ లో కోవాక్ బెత్ కి సారీ చెప్తూ అనవసరంగా నిన్ను హంతకురాలిగా అనుమానించాం అని అంటుంది హోటల్లోని కెమెరా ఫుటేజెస్ ని రికవర్ చేసి చూస్తూ పావిక్ కేట్ ని హోటల్ బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేసినట్లు ఆ తర్వాత సముద్రం దగ్గర కేట్ ని వాటర్ లోకి తోసేసినట్లున్న ఫుటేజెస్ ని చూస్తుంటారు ఇది వరకు కూడా పావిక్ అమ్మాయిలను హింసించిన కేసెస్ ఉన్నాయి అతను అమ్మాయిల పట్ల ప్రవర్తించే తీరుకుగాను అతన్ని టూరిస్ట్ డివిజన్ కి షిఫ్ట్ చేశారు అని కోవాక్ చెప్తుంటుంది బెత్ పై ఉన్న హత్యా నేరాన్ని రద్దు చేసి ఆమెను ఈ కేసులోంచి తీసేస్తారు బెత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతూ జైన్ కి థ్యాంక్స్ చెప్పి హక్ చేసుకుంటుంది లండన్ కి బెత్ తిరిగి వచ్చాక కూడా జైన్ కి మెసేజెస్ పంపుతూ కాంటాక్ట్ లో ఉంటుంది ఇక తన హస్బెండ్ రాబ్ తో అప్ అవుతుంది ఒక రోజు తన బేబీని రాబ్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తుంది జరిగిన దానికి సారీ చెప్తున్నాను తిరిగి మనమిద్దరం కలిసిపోదాం అని రాబ్ అంటుంటాడు కానీ బెత్ కలిసి ఉండడానికి ఒప్పుకోదు స్పేర్ కార్ కి కావాలని అడిగితే జాకెట్ లోని పాకెట్ లో చెక్ చేయి అని రాబ్ అంటాడు ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అవుతుంది కీ కోసం పాకెట్ లో చెక్ చేస్తుంటే కేట్ కి చేసిన నెక్లెస్ లోని ఒక బీట్ దొరుకుతుంది అంటే రాబ్ కేట్ ని కలిశాడన్నమాట లండన్ నుంచి తాను వెళ్లిన టూరిస్ట్ ప్లేస్ కి జస్ట్ రెండు గంటలే ట్రావెల్ టైం కావడంతో రాబ్ లండన్ నుంచి అక్కడికి వచ్చినట్లు కేట్ తో గొడవ పడుతూ ఆమెను రాబ్ నీళ్లలో నెట్టేసి చంపి ట్లు బెత్ తెలుసుకుంటుంది వెంటనే బాత్రూంలోకి వెళ్లి విషయం మొత్తం ఆఫీసర్ కోవాక్కి కాల్ చేసి చెప్తుంది ఈ విషయం రాబ్ కి తెలియదు కేట్ చనిపోవడం అన్నది యాక్సిడెంటల్ గా జరిగింది అఫేర్ గురించి నీకు చెప్తా అంటూ నన్ను బెదిరించింది కోపంతో ఆమెను నెట్టేశా కానీ ఆమెను చంపాలని కాదు ప్లీజ్ ఈ విషయం పోలీసులకు చెప్పొద్దు ఎలాగూ కేసు కూడా క్లోజ్ అయింది కదా అని రాబ్ అంటుంటాడు రాబ్ మాటల్ని ఫోన్ కాల్లో ఉన్న కోవాక్ మొత్తం వింటుంది రాబ్ కోపంగా బెత్ ఫోన్ని లాక్కోబోతాడు కానీ బెత్ అతన్ని కొట్టి తన పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఇక పోలీసులు రాబ్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటే బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది